స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, ఐకమత్యాన్ని. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నిన్న మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపుతో చూశాం. చాలా ఆనందం వేసింది. సాయంత్రం 5 అయ్యేటప్పటికి అందరూ చప్పట్లు చేసి ఐకమత్యాన్ని దాటారు. దేశమంతా ఒక్క తాటిపై మెలుగుతుంది. అయితే ఇక్కడ చిన్న చిక్కు వచ్చింది. చప్పట్లు చొరచడంతో మన బాధ్యత అయిపోయింది అనుకుని మూర్ఖత్వంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేసి విహారయాత్రకు వచ్చినట్టుగా తిరిగారు. అసలు ప్రమాదమే అక్కడుంది. ప్రతిరోజు టీవీలో అన్ని మీడియాల్లో చెప్తూనే ఉన్నారు కదా, వ్యాధి ఎటువంటిది, ఎలా సోకుతుంది, ఏ రకంగా వ్యాపిస్తుంది అని. అది కొంచెం కూడా ఆలోచన లేకుండా ఈ రకంగా రోడ్ల మీద తిరిగి గుంపులు గుంపులుగా తిరిగితే ఎంత అపాయం. ఇటలీలో జరిగిన ఘోర విపత్తు గురించి రోజు వింటూనే ఉన్నాం. తల్లడిల్లిపోతున్నారు వాళ్ళు. మన దేశంలోనూ రోజు రోజుకి పెరుగుతోంది. అందరూ ఇళ్లలోనే ఉండండి, మార్చి 31 దాకా సెల్ ఫోన్ అంటే పాటించండి అని నెత్తి నోరు పెట్టుకు మాగుతుంటే ఎవరు పట్టినట్టు రోడ్ల మీద ఇంత ఇంత పిచ్చి పిచ్చిగా తిరిగి వస్తున్నారు. ప్రాణానికి విలువ లేదా? ఈ మాత్రం పట్టించుకోరా. సాయంత్రం అయ్యనని చప్పట్లు చరిచి సంబరపడగానే సరిపోదోయి. దయచేసి అందరూ మీ మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆరోగ్యం కూడా కాదు, మీ మీ ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని, మీ చుట్టుపక్కల వారి ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించి ఇళ్లకే పరిమితమై అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దు అని సమాజ దర్శిని వేడుకుంటోంది.